శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాం. రాశుల్లోకెల్లా చాలా ఆధ్యాత్మిక చింతన కలిగి కొద్దిపాటి కోరికలు కలిగి ఉండి ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ చాలా నిజాయితీగా ఎవరికి అపకారం చేయకుండా కలిగి ఉండే జాతకులు మీనరాశి జాతకులు. వీళ్ళ ప్రస్తుతం ఈ రాశి వారికి మంచిగానే ఉందనే చెప్పచ్చు. రాశి అందే గురువు యొక్క సంచారం. గురువు మరి రాశిలో వక్రి పోయి ఇప్పుడు డైరెక్ట్ స్థితిలో ఉండడం అన్నది చాలా ఫేవర్. కంటే మొత్తం గురువు యొక్క దృష్టి అంతా కూడా ఈ మీనరాశి మీదే ఉంటుందన్నమాట. దానివలన వీళ్ళ నడవడికలో కానీ యాక్టివిటీస్లో కానీ అలవాట్లలో కానీ ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా నడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక 4 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అవి బుధుడు, శుక్రుడు, రవి. కేతు ఎలాగ అష్టమంలో చేలంబట్టి ఉన్నాడు అక్కడ ఉంటాడు. ఏదన్నా ఒక గ్రహం కేతు ఉన్న రాశిలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ గ్రహం ఒక నెల ఉన్నా 40 రోజులున్నా ఆ రాశి యొక్క బలాన్ని ఆ గ్రహం యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో కేతువుతో కలిశాడు. సో దానివల్ల ఏమవుద్ది, వైవాహిక జీవితంలో భార్యకి ఏదో హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల కానీ లేదా వేరే ఉద్యోగరీత్యానో వేరే పుణ్యక్షేత్రాలు దర్శించే నిమిత్తం కొంతకాలం పాటు వేరే ప్రాంతం వెళ్ళడం కానీ ఏదో కారణం వల్ల అనారోగ్య సమస్య వల్ల అయినా సరే కావచ్చు, కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో కొద్దిగా ఎడబాటు రావడం జరుగుతుంటుంది. అయితే 11వ తారీఖు ఇంచుమించుగా మళ్ళా భాగ్యస్థానంలోకి బుధుడు రావడంతో మళ్ళా కొద్దిగా ఈ అన్యోన్యత మళ్ళా రెక్టిఫై, కొంత భార్య అయితే భర్తకి, భర్త జాతకం అయితే భార్యకి కొంత వృత్తిలో ప్రమోషను, అభివృద్ధి, సంతాన అభివృద్ధి, మళ్ళా బుధుడు భాగ్యస్థానంలో రావడం జరుగుతుంది. శుక్రుడు కూడా ఇంచుమించుగా మనకి నవంబర్ 13 వరకు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో శుక్రుడు మంచి ఫలితం ఇస్తాడు. స్త్రీలకు సౌభాగ్య యోగాన్ని, మగవారికి ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి శుక్రుడు ధనయోగం ఇచ్చే స్థితిలో ఉన్నప్పటికి కూడా కేతువుతో కలియడం వల్ల సుమారుగా ఈ నెలంతా కూడా మీకు అంటే ఇంచుమించుగా నవంబర్ 13 దాకా కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఏ పని చేద్దామన్నా, ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇద్దామన్నా, ఇష్టమైన వారికి బహుమతి రూపంలో ఇద్దామన్నా మనీ టైట్ ఏర్పడుతుంటుందన్నమాట. సమయానికి ధనం చేతికి అందక ఉన్నదనం బ్లాక్ అయిపోవడం వల్ల ఆర్థిక పరంగా చాలా టైట్గా ఉండడం, మామూలుగా నవంబర్ 13 తర్వాత మళ్ళా 9వ స్థానంలోకి రావడంతో ఆటోమేటిక్గా 2 శుభగ్రహాలు భాగ్యస్థానంలోకి రావడం అన్నది కొంతవరకు పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం, మంచి విషయాలు తెలుసుకోవడం, మంచి గురువు లభించడం జరుగుతుంది. ఇంకా రవి యొక్క స్థితి కూడా ప్రస్తుతం అష్టమంలో రవి నీచిపడి ఉండడం అంటే అధికారుల వల్ల ఇబ్బందులు, అనుకోని అవమానాలు, గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు ఇప్పుడు పనిష్మెంట్ రావడం, మిమ్మల్ని చిన్నబుచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఏదో రకంగా అవమానించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చేయని తప్పుకి పనిష్మెంట్ అవుతుంది. సో ఇది కూడా మనకి సెప్టెంబర్ 17తో యాశీదిగా 9వ స్థానంకి రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద మళ్ళా ఈ 3 గ్రహాలు 9వ స్థానంలో ఉండటం, ఈ భాగ్య స్థానంలో ఈ శుక్రుడు ధనకారకుడు శుక్రుడు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల కంపల్సరీగా కొంత ఆర్థికపరమైనటువంటి మనీ టైట్ మాత్రం ఈ శుక్రమౌర్యం వెళ్ళినంతకాలం అంటే ఇంచుమించుగా మనకి డిసెంబరు 3వ తారీఖు వరకు కూడా ఈ శుక్రమౌర్య ప్రభావం వల్ల స్త్రీలకైతే కొంత హెల్త్ పరమైన ఇబ్బందులు, మరి జాతకులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ధనపరమైన ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ముఖ్యంగా కుజుని యొక్క స్థితి ఇప్పుడు మనం గమనించాలన్నమాట. ఎందుకంటే కుజుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉండి ఇంచుమించుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అయితే ఈ కుజుడి యొక్క స్తంభన, ఈ కుజుని యొక్క ట్రాన్సిస్ట్ ఈ మీనరాశి వారికి ఉపయోగించినంతగా ఎవరికి ఉపయోగపడటం, ధన భాగ్యాధిపతిగా
ధన భాగ్యాధిపతిగా నాలుగో స్థానంలో మంచి బలమైన స్థితిలో ఉన్నాడన్నమాట. ఇదే టైంలో మీకు స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం చేయడం కానీ, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు తొలగడం కానీ, పెద్దవారి ద్వారా మీకు వారసత్వంగా రావాల్సినటువంటి ధనం కానీ ఆస్తులు కానీ రావడం కానీ, ఇవన్నీ కూడా కొలిక్కి వస్తాయన్నమాట. మొత్తం మీద లీగల్ ఇష్యూస్ ఉన్నా, అన్నదమ్ములతో సమస్యలు ఉన్నా, ఇవన్నీ కంపల్సరీగా మీకు పరిష్కరిస్తాయి. తర్వాత నవంబర్ 13 తర్వాత వక్రగమనంలో తృతీయ స్థానంలోకి రావడం జరుగుద్ది. తృతీయ స్థానంలో ఇంచుమించుగా మరి మార్చి నెలాఖరు వరకు జనవరి 11 దాకాగా వక్రించి ఉండి, మరి ఇంచుమించుగా మార్చి 13 వరకు ఒక 120 రోజులు 4 నెలలు సుమారుగా ఈ వృషభ రాశిలో అంటే 3వ రాశిలో ఉండడం జరుగుద్ది. 3వ రాశి అన్నది విక్రమస్థానం, ఉపచయ స్థానంలో స్టార్టింగ్ కాబట్టి ఎటువంటి పని అయినా మీకు కంపల్సరీగా స్టార్ట్ అవుద్ది. అంటే ముఖ్యంగా ఇది క్రీడారంగంలో ఉన్నవాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళకి, సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి 100% సక్సెస్ అన్నమాట. అంటే వీళ్ళు ఏ పని చేసినా తిరగలేదు, చాలా ధైర్యంతో, చాలా స్కిల్స్గా, చాలా సహకారంతో ముందుకు వెళ్తారు. అసలు ఆ పని అయ్యేదాకా కూడా ఊరుకోరమాట. కానీ చిన్న విషయానికి కూడా ఎక్కువ యాంగ్జైటీకి గురవడం కానీ, అనవసరంగా కోపానికి గురవడం కానీ, ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు కూల్గానే ఉండే ప్రయత్నం చేయండి. ఏమాత్రం తొందరపడినా అది అలాగలా పెరిగి చిన్న విషయం పెద్దదయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటు లేకుండా సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. పైపెచ్చు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు కానీ, క్రీడల్లో సెలక్షన్ కోసం కానీ, మీరు ఎవరైనా మీనరాశి వారు కానీ, మీనలగ్నం కానీ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి 100% మీ సెలక్షన్ వస్తుంది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు అన్నమాట. 3వ స్థానం నుంచి 9లో వీక్షిస్తుంటాడు. అది దూర ప్రాంత ప్రయాణాలని, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. కాబట్టి అలాగైనా విద్యార్థులు దూర ప్రాంతానికి ప్రయత్నం చేసుకున్నా, ఈ స్పోర్ట్స్ విషయంలో కానీ, ట్రైనింగ్ విషయంలో కానీ, ఒకవేళ నేవీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్, బీఎస్ఎఫ్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ అయినా కూడా కంపల్సరీగా రాబోయే 4 నెలల్లో మీకు మంచి పోస్టింగ్ రావడం, కొంత దూర ప్రాంతంలో ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే అష్టమ దృష్టితో కూడా దశమాన్ని చూస్తాడనమాట. అంటే ఈ విధంగా అతను తృతీయాన్ని, మరి భాగ్యాన్ని, దశమాన్ని, అంటే ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా ఒక ఉద్యోగ ప్రయత్నం 100కి 100 రూపాయలు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, స్వయం కృషితో, ఎవరి సహకారం లేకుండా మీకు మీరే సాధించే అవకాశం ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా పట్టుకోండి. ఒక ఉద్యోగం కంపల్సరీగా మీకు లభిస్తుంది, మీరు ప్రయత్నం చేయండి, నో డౌట్. ఇక లాభస్థానంలో శని భగవాన్ మీకు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఈ జనవరి 18 దాకా 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. మళ్ళీ జనవరి 18 దాటితే మీకు 7వ శని స్టార్ట్ అవ్వడం, అంటే 7వ శనిలో కూడా ఉద్యోగం రావడం, బాధ్యతలు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేది చాలా పుష్కలంగా చెప్తుంది. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు అశ్రద్ధ చేయకుండా ఉపయోగించుకుంటే 100కి 100 రూపాయలు ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరి లంచాలు లేకుండా ఖచ్చితంగా వస్తుంది. ఇంకా దాని తర్వాత ఈ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు, పనులు ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మాత్రం ఇది నిరుద్యోగులకి మంచి ఉద్యోగం, అది గవర్నమెంట్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 100కి 100 రూపాయలు ప్రయత్నం చేయండి. ఇక రాహు యొక్క స్థితి మాత్రం కొంత కుటుంబానికి దూరంగా తీసుకెళ్తుంది. ఇవన్నీ కూడా మీకు ఉద్యోగాన్ని ఖచ్చితంగా చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాత్రం ఈ రాశివారు నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే రాబోయే 9వ నెలలో స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 7 లోపు కంపల్సరీగా జాబ్ కొడతారు. స్వస్తి.